పవన్ కళ్యాణ్ గారు నాకు బలం లేదని అన్నాడనే మీరు అనేది అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బలం లేదని ఈరోజు కాదు 2014లో పార్టీ పెట్టేప్పటికీ ఆయన తెలుసు బలం లేదని బలం లేదు కాబట్టి నేను పోటీ చేయలేదు 14లో అని చెప్పారు మరి 19లో పోటీ చేసేప్పటికీ బలం ఉందని పోటీ చేశారా లేదు ఇదే ఒప్పందం చంద్రబాబు నాయుడు గారితో 2019లో ఎందుకు చేసుకోలేదు ఆ రోజు బలం లేదు కదా బలం లేదు కదా మరి ఎందుకు పోటీ చేశారు 175 నియోజకవర్గాలకు కూడా పోటీ చేసేటువంటి బలం లేదు కదా 135 నియోజకవర్గాలకే పోటీ చేశారు కదా మరి చంద్రబాబుతో ఆ రోజు ఒప్పందం ఎందుకు చేసుకోలేదు ఇవాళ ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నారు ఆ రోజు చంద్రబాబుకి వ్యతిరేకత విపరీతంగా ప్రజల్లో ఉంది ఆ వ్యతిరేక ఓటు ప్రతి ఓటు అంటే జగన్ గారికి అనుకూలమైన ఓటుతో పాటుగా చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోకుండా ఆపాలి కాబట్టి ఇద్దరు కలిసి కుట్ర చేసి సపరేట్గా పోటీ చేస్తారు మరి ఇవాళేమో చంద్రబాబుతో లాలొచ్చి ఏతాబాత ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తాడు చంద్రబాబుకి సహాయపడటం కోసమే సాధారణంగా చిరు వ్యాపారులు ఉంటారు శ్యామ్యాన కంపెనీని పెట్టుకుంటారు అంటే టెంట్ హౌస్ అంటాం ఆ టెంట్ హౌస్ ఎవరికి శ్యామ్యాన అవసరమో ఇంట్లో అక్కరో పండగో పప్పమో చావో వస్తే వంట సామాన్ కావాలి భోజనాలకు బలాలు కావాలి కుర్చీలు కావాలి గబాలను అవసరానికి అద్దెకి తెచ్చుకుంటాం అద్దె అవసరం అయిపోయిన ఇచ్చేస్తారు వాళ్ళు అద్దెకి వేస్తారు వచ్చి శ్యామ్యాన వేస్తారు వెళ్ళిపోతారు అట్లాగే చంద్రబాబుకి 5 ఏళ్ళకోసారి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవసరం కోసం తన రాజకీయాన్ని వాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు టెంట్ హౌస్ లాగా ఒక శ్యామ్యాన కంపెనీ లాగా రాజకీయ పార్టీని పెట్టిన మాట వాస్తవం అనేది మేము ముందు నుంచి చెప్తున్నాం ఇక్కడ బాధ అంతా ఎవరికయ్యా అంటే బాధ అంతా ఎవరి గురించి మనం బాధపడాల్సిందంటే బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఇంజనీర్ ఉద్యోగాలు చేస్తూ దేశ విదేశాల్లో పనిచేస్తూ ఆ ఉద్యోగాలకు సెలవు పెట్టి ఆ ఉద్యోగాలు మానేసి ఎట్లా అయినా సరే మన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పని హరహారం తప్పిస్తూ వారి జీవితాలని నాశనం చేసుకుంటూ అంతేగాని ఎన్నికల కోసం మనం రాజకీయాలు చేస్తాం తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేయమని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా ఇంకెందుకు పాపం ఆయన నమ్ముకుని ఆశపడేటువంటి యువత యువకుల్ని జాగ్రత్తగా ఎవరి వ్యాపారం ఎవరి ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుందేమో మీ తల్లిదండ్రుల ఆశలన్న చిగురు నెరవేరుతాయని చెప్పని నేను కోరుకుంటాను.